పరిశుద్ధుడు ఆమెన్ అని వారి ప్రోగ్రాం చూస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రభువు నామంలో మీరు సంతోషంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని మీ ఆత్మతో నింపండి, బలపరచండి. నీ మాటలు ప్రభువా చెప్పుచుండగా చెప్పగల శక్తిని దయచేయండి. నీ బిడ్డలు వినుచుండగా వినగల చెవులను మీరు వాళ్ళకు అనుగ్రహించమని, బిడ్డలందరి మీద నీ ఆత్మను కుమ్మరించమని యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశము బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదము. దేవుని ఆశీర్వాదం ఎవరింటికి వెళుతుంది, ఎవరి ఇంటికి వెళ్లకుండా ఆగిపోతుంది, ఎవరు దేవుని యొక్క కృపను పొందుతున్నారు, ఎవరి యొక్క దేవుని యొక్క కృపను పొందలేకపోతున్నారు, ఈరోజు మనం చూద్దాం. కీర్తన గ్రంథం 24:5 ఇక్కడ యెహోవా వలన ఆశీర్వాదం పొందటం మనం చూస్తున్నాం. ఎవరు పొందారండి యెహోవా ఆశీర్వాదం? దేవుని వలన దావీదు ఆశీర్వాదించబడ్డారు, ఆశీర్వాదం పొందారు. గొర్రెల కాపరిగా ఉన్న తాను మహారాజుగా అయ్యాడు. దేవుడు దావీదును ఎలా దీవించాడు, ఎందుకు దీవించాడు? దావీదును అభిషేకించి దేవుని వైపు తిప్పుకుని దేవుడు దేవుని కొరకు నడిపించటానికి, దేవుని కొరకు ఉపయోగపడే పాత్రగా మలుచుకోవటానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆశ గల వాని ప్రాణం తృప్తిపరిచి ఉన్నాడు. తనకు కూడా ఆశ కలిగింది, దేవుడిని పిలిచాడు, దేవుని కొరకు వెళ్ళాలి, సమయాలతో పాటు కలిసి వెళ్ళాలని దావీదు కూడా నిశ్చయించుకున్నాడు. కాబట్టి తన జీవితంలో ఒక విజయాన్ని చూశాడు. సాతాను కొట్టగోలను కుప్పకొల్చి వేశాడు, దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీద కట్టగలిగాడు. తన లోపాలు ఒప్పుకున్నాడు, తన యొక్క లోపాలు ఒప్పుకుని దేవుని కొరకు నిలబడ్డారు. దావీదు ఇంటికి వచ్చిన ఆశీర్వాదం, దావీదుకు వచ్చిన ఆశీర్వాదం నీకు కలుగునుగాక. ఇల్లు అనగా ఆత్మీయ గృహము, ఆత్మీయ దేహము. ఇల్లు అనగా పిల్లలు కాదండి, పిల్లలు వేరు, ఇల్లు వేరు. పరిశుద్ధాత్ముడు మనలో లేకపోతే మనం ఇలా ఉండేవారము కాదు. నా మట్టుకు నేను సాక్ష్యం చెప్తున్నానండి, దేవుడు నాలో లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదు, ఇలా ఉండే వ్యక్తిని కాదు. దేవుడు నాలో లేకపోతే అందరిలాగా నీచంగా బ్రతికేదా. దేవుడని ప్రేమించాడు, ప్రభు నాలోనికి వచ్చారు, ఆయన కొరకు జీవించాలని మాట్లాడారు. నా జీవితం వ్యర్థం కాకమునిపే, నా జీవితము పాప శాపములోనికి వెళ్ళిపోకమునిపే దేవుడు నన్ను కాపాడారు. కొందరు అంటారండి, అంత అయిపోయినాక అయ్యో నాకు అన్యాయం జరిగింది. అంత అయిపోయినా కాదు, పాపములోనికి వెళ్ళక ముందే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలి. నీ పిల్లలు పాపములోనికి వెళ్ళక ముందే రక్షణలోనికి నడిపించబడాలి. ఇక్కడ దేవుని శక్తిని ఉపయోగించి, దేవుని యొక్క బలమును ఉపయోగిస్తే ఈ గొప్ప కార్యాలు మనము చూడగలము. కీర్తనల గ్రంథము 67:2 దేవుడు మిమ్మలను కరుణించి మిమ్మలను కాపాడునుగాక. ఎవరు ఎవరిని కరుణిస్తారండి? దేవుడే మిమ్మలను కరుణించి మిమ్మలను కాపాడునుగాక. ఎందుకు, ఎందుకు కరుణించాలి? దేవుని కొరకు బ్రతుకుతున్నావా? దేవుని కొరకు జీవిస్తున్నావా? దేవుని కొరకు పరుగులు పెడుతున్నావా? దేవుని కొరకే నీ సొమ్మును ఖర్చు చేస్తున్నావా? ఎందుకు కరుణించాలి దేవుడు నిన్ను? ఎందుకు కరుణించాలంటే, ఒక ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. కనుక ఆ కలువర శిలువలో త్యాగమైన ప్రభు ఆయన త్యాగాన్ని మనకి జ్ఞాపకం చేయటానికి ఆయన పరలోక రాజ్యం మన కొరకు సిద్ధపరిచారు. కనుక ఆ సిద్ధపరిచిన పరలోక రాజ్యం మనం చేరాలని కరుణించి మనల్ని కాపాడుతున్నాడండి. నిద్రపోతుండగానే కొందరు ప్రాణాలు అలాగనే విడిచేస్తున్నారు. మన ప్రాణాలు ఎందుకు విడిచిపెడుతున్నాం మనం? మన ఊపిరి మనలో ఎందుకుంటుంది? మనం ఇంకా అనేక సంవత్సరాలు ఎలా జీవించగలుగుతున్నాం? సంవత్సరములన్నీ దయాకీర్తని దేవుడు మనకి ఎందుకు ధరింపచేసి ఉన్నాడు? దేవుని నామ మహిమ కొరకు. దేవుడు మనల్ని దీవించాడని, ఆశీర్వదించాడని మనం మారు మనసు పొంది దేవుని కృపలో నిలబడి ఆయన కొరకు పరుగులు పెట్టి వాడమై ఉన్నాము. మనల్ని ఒక దేవుడు కరుణించాలంటే మనం దేవుని పాదాల దగ్గరికి రావాలి. దేవుడు మనల్ని క్షమించాలంటే మన ప్రతి పాపదోషాలు ఒప్పుకోవాలి. యోనా దేవుణ్ణి చూశాడు, దేవునితో మాట్లాడారు. దేవుడు నినివేకి వెళ్ళమంటే తర్షీసుకు వెళ్తున్నాడు. అక్కడ దేవుడు శ్రమకు అప్పగించగా తన పాపములు ఒప్పుకొని నినివేకి వెళతాను ప్రభువా అని ఒప్పుకున్నాడండి.
యోన మత్స్యపు కడుపులో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడలా, యోన దేవునితో మాట్లాడాడు. అంటే యోన ప్రార్థన చేశాడు, తన పాపములు తన అంతరంగంలో నుండి ఒప్పుకునేలా చేశాడు, తన మరణ బంధకాల్లోనికి వెళ్ళిపోయారని అర్థమైపోయింది. ప్రభా, నేను నిన్వేకి వెళతాను, నన్ను సజీవ లెక్కలో ఉంచు, ఈ పాతాళ గర్భముల నుంచి నన్ను బయట పడవేయి అని మొరపెట్టాడండి. నువ్వు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, దేవుని కొరకు మొరపెట్టు, నీ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి మొరపెట్టు. నీ తరతరాల వారు సంతోషంగా ఉండాలంటే నీ తరతరాల నీ పిల్లలు నీ ఇంటి వారందరూ కూడా దేవుని యొక్క రక్షణ చూడాలంటే నీ యొక్క ప్రవర్తన కాచుకో, నీ యొక్క స్థితిగతిని నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ పాతరోత జీవితాన్ని దేవుని కొరకు మార్చుకుని, దేవుని కొరకు మార్చుకుని సాక్షిగా నిలబెట్టి దేవుని వైపు తిరగాలి. కీర్తన గ్రంథం 67:6 మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును గాక అంటున్నారు జనులు. నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాడా? ఆశీర్వదించారు. సరే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఏం చేస్తున్నావు? దేవుని లెక్క చేస్తున్నావా? దేవుని సన్నిధికి వస్తున్నావా? దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, కావలసిన గృహం ఇచ్చాడు, కావలసిన జాబ్ ఇచ్చాడు, దేవుడిచ్చినవన్నీ కావాలి. దేవుడైతే అక్కర్లా. దేవుని విడిచిపెట్టిన నీవు ప్రజలకు ఏం బోధించగలుగుతావు? ప్రజలను దేవుని వైపు ఎలా నడిపించగలవు? దేవుని నువ్వు ఎలా చూడగలవు? దేవుణ్ణి మర్చిపోతే ఇక క్రీస్తు దాసుడనని ఎలా చెప్పుకొనగలవు? యేసుక్రీస్తు వారు మన కొరకు మనల్ని రక్షించి మన పాతరోత జీవితాలను కడిగి మన పాపములని క్షమించి ఆయన పరలోక రాజ్యానికి మనల్ని తీసుకువెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. నీ ఇంటికి దేవుని ఆశీర్వాదం వచ్చినప్పుడు తోసివేశావు, అందుకే ఇప్పుడు ఆశీర్వాదం లేదు నీ ఇంట. శాపమే 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 ఉంది నీ ఇంట్లో, నీ మీద, నీ పిల్లల మీద. ఏమేలుబాటు చేస్తుంది నీ మీద? పాపమా పరిశుద్ధత? నువ్వు దేవునికి సమయం ఇస్తే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సన్నిధి నీకు సహాయం చేసి నీకు తోడుగా వస్తుంది. దేవుని సమాధానం నీ మీద ఏలుబాటు చేస్తుంది. మూర్ఖతగా దేవుని సన్నిధికి రాకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు, దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకున్నావు. నీ ప్రక్క వారు పొందుకున్నారు కాబట్టి వారు దీవించబడుతున్నారు. నువ్వు పోగొట్టుకున్నావు కాబట్టి పోగొట్టుకున్న లోటు నీకు కనబడుతుంది. నువ్వు దేన్నైతే పోగొట్టుకున్నావు, దేవుని సన్నిధికి వచ్చి మరలా వెతుకు, మరలా వెతుకు, మరలా వెతుకు. వెతికితే నీకు దొరుకుతుంది. నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని దేవుని పాదాల దగ్గరికి వస్తే గొప్ప గోడమైన సంగతులు ఆయన బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, నీకు ఇష్టమైన వాటన్నీ ప్రభు అనుగ్రహించబోతున్నాడు. భూమి మీద దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు ఉండగలిగితే నీకు కావలసిన సకల ఈవులను దేవుడు దయచేయబోతున్నాడు. అద్భుతాలు ఆశ్చర్యాలు మాత్రమే కాదు, దేవుని యొక్క రాజ్యం విషయంలో కూడా మనం ఆలోచించాలి. పరలోక రాజ్యం పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? ఇల్లు కట్టావు, జాబ్ తెచ్చుకున్నావు, మంచి భార్యను తెచ్చుకున్నావు, మంచి బిడ్డలను తెచ్చుకున్నావు, మంచి వర్కర్స్ని తెచ్చుకున్నావు నీ షాప్లో. దేవుని రక్షణ లేకుండా, దేవుని యొక్క సువార్తను వినకుండా, దేవుని బాటలో నీవు నడవకుండా ఏంటి ప్రయోజనం? నీ ప్రాణాలు పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? పరలోకంలో ధనము సమకూర్చుకునుడి, అప్పుడు అది చిమ్మటైనను చెదలైనను తుప్పైనను ఏది కూడా పట్టి పాడవదండి. ప్రతి ఒక్కరు వారమునకు ఒక్కరోజు మీ పాపాలు ఒప్పుకొని ఉపవాస ప్రార్థన చేయండి. మీ సంఘాల కొరకు ఒక్కరోజైనా ప్రార్థన చేయటానికి సమయాన్ని కేటాయించండి. ప్రేమ కలిగిన దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికే ఇష్టపడుతున్నారు. నా దేవుడు నన్ను ఆశీర్వదించాడండి. ఎలాగనా? నా తల్లిదండ్రులు చిన్నప్పుడు విడిపోయినప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఎలాగనా? నేను దేవుని సందికి వెళ్ళాను, నా తల్లి దేవుని సందికి వెళ్ళలా, నేను దేవుని సందికి వెళ్ళాను బిడ్డలారా. దేవుడు నన్ను పట్టుకున్నాడు, నన్ను బలపరిచాడు, నన్ను దర్శించాడు. నెద్దుకురా, నీ కన్నీరు తుడుస్తానని ప్రభు నాతో మాట్లాడారు. నా బిడ్డలను దేవుడు దీవించాడు. 13 సంవత్సరంలోనే నా యొక్క పెద్ద కుమార్తె మెరిసి రక్షించబడటానికి దేవుడు కృపణిచ్చారు. గొప్ప దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడి ఆయన యొక్క సన్నిధిని నా బిడ్డల మీద దేవుడు విడుదల చేశారు. నాలో ఉన్న దేవుడే ఆయన దైవజనులను కూడా ఉన్నాడు. నువ్వు దేవుని ప్రేమ చూపిస్తే వేలాది ఆత్మలు రక్షించబడతాయి. సువార్త చెప్పనవసరం లేదు. ప్రవర్తన బట్టి, క్రీస్తు అధికారాన్ని బట్టి, క్రీస్తు యొక్క దర్శనాన్ని బట్టి
వేలాది ప్రజలు నీ మాటల చేత, దేవుడు పంచిన ప్రేమ చేత నువ్వు రక్షించగలవు. కీర్తన గ్రంథం 128:4-5 యెహోవా ఆశీర్వాదం మీ కుటుంబంకు మాత్రమే కాదు, తరతరాల వారికి రావాలంటే నువ్వు దేవునికి లోబడాలి, పితరుల పాపదోషాలు ఒప్పుకోవాలి. పితరుల పాపదోషాలు ఒప్పుకుంటే దేవుని యొక్క కృప విస్తరిస్తుంది, దేవుని యొక్క సంతోషం విస్తరిస్తుంది, దేవుని యొక్క సమాధానం నీ తరతరాల వారికి విస్తరిస్తుందని ప్రభు మాట్లాడుతున్నారు. బిడ్డలారా, దేవుని మాట అజాగ్రత్తగా వినొద్దు, దేవుని పని అజాగ్రత్తగా చేయవద్దు. జాగరూకులై జాగ్రత్త కలిగి దేవుని పని చేయాలి. ఆయన కలువరి సిలువలో మన కొరకు త్యాగమయ్యారు, మన కొరకు త్యాగమైన దేవుడు మనకు కృపనిచ్చారు. సీయోనులో నుండి ప్రభు మనలను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన ఎందల భయభక్తులు గలవారు ఎలాగన ఆశీర్వదించబడను, ఎలాగన తల్లిదండ్రులు బిడ్డలు కూడా ఆశీర్వదించబడతారు. నువ్వు యవన కాలంలో ఉన్నావా, దేవుని పట్టుకో, దేవుని వైపు చూడు. సాతానికి అవకాశం ఇస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికే వెళ్తావు. నా రహస్య పాపాలు నా తల్లికి తెలియదు, నా తండ్రికి తెలియదు. నేను కాలేజీకి వెళ్ళి, నేను మౌనంగా వెళ్ళి, నేను మౌనంగా వస్తున్నానని నా తల్లిదండ్రి నమ్మి మోసపోతున్నారు. నా తల్లిదండ్రులు నేను నమ్మిస్తున్నాను అనుకుంటున్నాను. జాగ్రత్త, నీ ఉగ్రతను నీవే కొని తెచ్చుకుంటున్నావు, నరకానికి దారి తీసుకుంటున్నావు, పరలోకపు మార్గాన్ని విడిచిపెట్టావు. నీ తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి, నీ మ్యారేజ్ విషయంలో వారికి అవకాశం ఇవ్వాలి. ఇది దేవుడు చెప్పిన మాట. నీ సొంత నిర్ణయాలతో నువ్వు ముందుకెళ్తే మరణమే కానీ జీవము లేదు, శ్రమయే కానీ సంతోషము లేదు, కన్నీరే కానీ ఆనందము లేదు. యవన కాలంలో ఉన్నప్పుడు అహంకారం వచ్చింది, గర్వం కలిగిద్ది. అప్పుడు ఏం చేయాలి? మనం మనం తగ్గించుకోవాలి, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి, మనం మనము కడుక్కోవాలి. ఎలాగనా అహంకారం తీసివే ప్రభు, నన్ను క్షమించు, క్షమించు. తల్లిదండ్రుల మీద కోప్పడే తరము ఉందండి ఈ భూమి మీద. తల్లిదండ్రుల మీద కోప్పడి ఎంతకాలం జీవిస్తా? సరే జీవిస్తావు, పరలోకం వెళ్తావా? అది అక్కడ చూసుకోవాలి. నీ కోపమే నీకు శత్రువు కదా. ఆ కోపం ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణ పంచుల్లోనికి తీసుకెళ్తుందని ప్రభు చెప్తున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదము నీ ఇంటికి రావాలి, కానీ దేవుని యొక్క శాపం వచ్చేలాగా నువ్వు ప్రవర్తించకూడదు. దేవుని యొక్క శాపం నీ పిల్లలకి పిల్లల పిల్లలకి కలిగేలాగా నువ్వు ప్రవర్తించకూడదని ప్రభు మాట్లాడుతున్నారు. బిడ్లారా, కీర్తన గ్రంథము 133:3 ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదము నీకు శాశ్వత జీవంగా మారుతుంది. దేవునికి లోబడు, ప్రవర్తన అంతట్లో క్రీస్తు అధికారాన్ని ఒప్పుకో, నీ అవిధేయతలు ఒప్పుకో, విడిచిపెట్టు. క్రీస్తు రక్తం నిన్ను కడగటానికే, క్రీస్తు నిన్ను కడగటానికి ఆయన ప్రతి ఒక్క విషయంలో ఆయన రక్తాన్ని చిందించారు. ప్రతి రక్త పొట్టు నీ కొరకే దారబోశారు. దేవుని యొక్క దాసురాలు, దేవుని యొక్క దాసుడు ఎలా ఉండాలండి? మన ప్రవర్తనను దిద్దుకుని మన యొక్క అడుగుజాడల్లో దేవుని యొక్క బిడ్డలు నడపాలి. మన అడుగుజాడలు దేవునిలో నడవాలి. అనేకులు ఆశ్చర్యపడేలాగా నువ్వు నింపబడాలి, అనేకులు ఆశ్చర్యపడేలాగా నువ్వు పోషించబడాలి, అనేకులు ఆశ్చర్యపడేలాగా నువ్వు ఆశీర్వదించబడాలి. ఇది దేవుని కోరిక. లోబడిన వారికి నిన్నేని మెండేని ఆశీర్వాదాలు ప్రభు ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. ప్రభునకు మంచి కుటుంబాన్ని ఇచ్చారు, మంచి భర్తనిచ్చారు, మంచి బిడ్డలనిచ్చారు. ఇది దేవుని ఆశీర్వాదమే. నేను అడిగి పొందుకోవాలా? మంచి భర్త కావాలి ప్రభు అని నేను దేవుణ్ణి అడగలేదు. బిడ్డలారా, 13 సంవత్సరాల వయసులో నా తల్లి చనిపోయినప్పుడు తాతయ్య గారు, అమ్మ వాళ్ళ నాన్నగారు తను కష్టపడి పెంచి పెళ్లి చేసి పిల్లల్ని పెద్ద చేసి దేవుని యొక్క నామములో కాలాన్ని ముగించారు. దేవుడు సమయం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. 78 సంవత్సరాలు దేవుడు ఆయుష్ పొడిగించారు. దేవునికి లోబడాల. ఎక్కడికి వెళ్ళాడు? నరకానికే కదా. దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యం వ్యర్థం చేస్తే దేవుడు లెక్కడుగుతాడు. దేవుని కొరకు మనం ముందుకు నడిస్తే మన బిడ్డలు కూడా దేవుని కొరకు, మన కొరకు సంతోషంగా నీతిగా ముందుకు నడుస్తారని ప్రభు చెప్తున్నారు. ఇక్కడ ఆశీర్వాదం నీకు శాశ్వత జీవంగా మారిందా? నీ ఇంటికి రావాల్సిన ఆశీర్వాదం వేరే ఇంటికి వెళ్ళిందా? నీ ప్రవర్తనను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
నీ ప్రవర్తనను బట్టి దేవుడు నీకు కార్యాలు చేస్తాడు. నా ప్రవర్తనను బట్టి దేవుడు అనేక కార్యాలు నాకు చేశాడండి. 14 సంవత్సరాలుగా నన్ను అర్థం చేసుకొని నా కుటుంబస్తులు ఈరోజు అర్థం చేసుకుంటున్నారు, ఏది మంచో ఏది చెడో ఆలోచిస్తున్నారు. నాకు ఇది చెడు అనుకుంటే దాన్ని విడిచిపెడతానండి, ఇది మంచి అని ప్రభు చెప్తేనే ఆ మంచిని వెంబడిస్తాను. నా పేరుకు అర్థం తెలియక చాలామంది కూడా ఆమని అనగానే సినిమా హీరోయిన్ అంటారండి. నేను ఎప్పుడు ఒక్క పిక్చర్ కూడా తీయాల, నేను సినిమా హీరోయిన్ ఎలా అవుతాను? దేవుడు నాకు పెట్టిన పేరు ఆ అనగా ఆశీర్వాదం, మా అనగా మంచితనము, ని అనగా నిరీక్షణ. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొంది దేవుని యొక్క నామములో మంచితనము కలిగి నిరీక్షణ కలిగి మేము సేవ చేయుచున్న వాడము. ఈ 3 పేర్ల నుంచి మొదటి భాగం తీయండి. దేవునికి 10వ భాగం తీస్తాం కదా, ఆశీర్వాదంలో నుండి మొదటి భాగం తీయండి, ఆ పక్కన పెడదాం. మంచితనంలో నుండి మొదటి భాగం తీయండి, మా పక్కన పెడదాం. నిరీక్షణలో నుండి నీ పక్కన తీయండి. ఆమని అనగా దేవుడు ఏర్పరిచిన ఆ గుడ్ నేమ్, మనుషులను సంతోషపెట్టాలని కాదు కానీ బిడ్డలారా, నాకున్న నా పేరుకున్న ఆ యొక్క అర్థాలను ప్రభు వారు నాకు బయలుపరిచినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఆమెని అనగా ఆమెను అనుకున్నాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మర్మాలను బోధించడానికి మనలో నిలబడుతున్నారు. ప్రతి ఒక్కరికి పేరుకి అర్థాన్ని ప్రభు చెప్పగలరు, ఆయన ఆత్మయ్య ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదం నీ ఇంట్లో ఉందా? నువ్వు పోగొట్టుకున్నావా? ఆశీర్వాదం అంటే ఇల్లు కట్టుకోవటము, ఆస్తులు సంపాదించుకోవటము, కలిగిన దానిలో తృప్తి కలిగి ఆహా ఓహో అనుకోవటం కాదండి. ఆశీర్వాదం అంటే ఈ భూమి మీద ఉండగానే పరలోకాన్ని మనం అనేకులకు చూపించాలి, మనలో అనేకులకు పరలోకం కనపడాలని ప్రభువు ఇక్కడ ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నారు. భక్తుల విషయంలో, దావీదు విషయంలో, దానియేల విషయంలో, యిర్మీయా విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఎన్నో శ్రమలు పడ్డారు వారు. దేవుని రాజ్యం కొరకు శ్రమలు పడ్డారు, దేవుని రాజ్యం కొరకు వారు ఈ భూమి మీద ఆత్మీయ రకంగా ఆశీర్వదించబడ్డారు. మేము అనేక శ్రమలు పడుతూ దేవునిచ్చే ఆశీర్వదించబడుతున్నాం, అనేక ప్రజలను ఈ ఆశీర్వాదంలోనికి నడిపిస్తున్నాం. కలిగి ఉన్న దాన్ని బట్టి కాదు, రక్షణ ఆనందాన్ని బట్టి మేము ఆశీర్వదించబడిన వారమని ఈ లోకానికి చూపిస్తూ ఉన్నాము. కీర్తన గ్రంథం 134:3 నిన్ను ఆశీర్వదించడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. ఆయన మాట నీవు వింటే నిన్ను ఆయన ఆశీర్వదించును, ఆయన మాట నీవు వినకపోతే నిన్ను శపిస్తాడు దేవుడు. శపించాడంటే అది తరతరాల వరకు ఆగదు బిడ్డలారా. చీకట్లో ఏ పాపం చేసావు? రహస్యంగా ఏ పాపం చేసావు? అబద్ధమా? దూషించడమా? మద్యపానమా? వ్యభిచారమా? దుష్టత్వమా? మూర్ఖత్వమా? సమస్తాన్ని ప్రభు చూస్తున్నారు. వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు ఆ జీతము నా యొద్ద ఉన్నదని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ లోకంలో మన ఇష్టాలు కాదు, దేవుని ఇష్టం ఏంటో చూద్దాము. ఆయన ఇష్టం ఏంటంటే మనం శ్రమపడి కష్టపడి సువార్త పని చేసి, దేవుని యొక్క సేవకులారా, సువార్త పని చేసి అనేకులను రక్షణలోనికి నడిపించాలి. రక్షించబడిన బిడ్డలారా, అనేకులను మనం దేవునిలోనికి నడిపించి రక్షించి పరలోకం కొరకు సిద్ధపరచాలని ప్రభు మాట్లాడుతున్నారు. ఆదికాండము 14:15 ఇక్కడ అబ్రహామును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించారు? దేవుడు అబ్రహాము, నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళవలెను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నువ్వు అడుగుపెట్టిన స్థలాన్ని దీవిస్తాను, నువ్వు అడుగుపెట్టిన దేశం నీదగును అని చెప్పి దేవుడు ప్రతి విషయంలో అభివృద్ధి చేశారండి. ప్రతి విషయంలో ఆశీర్వదించారు. ఆత్మీయపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు ఇచ్చారు. ఒక ఆశీర్వాదం మనం పట్టుకెళ్తాము, మిగతా ఆశీర్వాదాలన్నీ కూడా, భూ సంబంధమైనవన్నీ కూడా భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోతాము. మన ఆత్మ దేవుని చిత్తములో రక్షించబడి
ఆత్మతో నింపబడి బహుగా ఆశీర్వదించబడితే పరలోకానికి మనం సంతోషంగా వెళ్తాం బిడ్డలారా. భూమి మీద ఇంతకాలం బ్రతికేవు నువ్వు ఏం చేసేవాళ్ళు, దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. కనుక ప్రభు నాకు ఇప్పుడు 29 సంవత్సరాలు కదా, ఇంకా 11 సంవత్సరాలు నువ్వు ఆయుష్ నాకు ఇస్తే ఇంకా బలంగా నీ సేవ నేను చేయగలను ప్రభు, నేను ప్రార్థన చేస్తున్నానండి. మన సమయం ఎంతో మనకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు మనం బ్రతుకుతామో మనకు తెలియదు. కనుక ప్రతి సంవత్సరం విషయంలో దేవునికి లెక్క చెప్పాలి. ఒక్కొక్క సంవత్సరంలో ఎన్ని ఆత్మలు నీ ద్వారా రక్షించబడుతున్నాయి, నువ్వు వెళ్ళి నిలబడుచున్న చోట ఎంతమంది వెలిగించబడుతున్నారు, ఎంతమందిని దేవుని మాటల చేత ఓదారుస్తున్నావు, ఎంతమందిని మరణంలో నుంచి జీవంలోనికి నడిపిస్తున్నావు, సమస్తం ప్రభు చూస్తున్నారు. ప్రతి విషయంలో మంచికి చెడుకి దేవుడు సమాధానం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. మంచి చేసావా మేలు పొందుకుంటావు, కీడు చేసావా కీడును పొందుకుంటావు. కీర్తన గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనము, వారిని ఆశీర్వదించును, ఎవరిని, దేవుని పని సక్రమంగా చేసేవారిని. నీకు బలహీనత వచ్చిందా దేవునికి అప్పగించు, కొదవ వచ్చిందా దేవునికి అప్పగించు, శ్రమ వచ్చిందా దేవునికి అప్పగించు, నింద అవమానం వచ్చిందా దేవునికి అప్పగించు. దేవుని ప్రజలైన మీ అందరినీ కూడా దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని ప్రజలైన మీ అందరినీ కూడా దేవుడు దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ధనం మీద మనసు పెట్టకుడి, ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి, పర సంబంధమైన వస్తువుల విషయంలో ఆత్మీయ వరముల ఫలముల విషయంలో మనసు పెట్టి దేవునికి ఆశీర్వాదాన్ని సమృద్ధిగా మీరు పొందుకోండి. 1 సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. ఇక్కడ నీవు ఆశీర్వాదం పొందేదవని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయెను, సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను. ఆమేన్. నీ శత్రువు కూడా నిన్ను ఆశీర్వదించాలంటే, నీ శత్రువు కూడా నిన్ను బాధించిన వ్యక్తి కూడా నిన్ను ప్రేమించాలంటే పరసంబంధమైన ఆశీర్వాదం కొరకు ఆశపడు. నువ్వు చనిపోతే పరలోకం వెళ్ళాలి, అలాంటి భక్తి నువ్వు చేయాలి. ఈరోజు కన్ను మూస్తే నేను నా తండ్రి దగ్గర ఉంటాను, నా తండ్రి సింహాసనం పక్కన నేను కూర్చుంటాను, కుడివైపుని నేను కూర్చుని సంతోషిస్తానన్న ఆ యొక్క అనుభవాలు నీకు కావాలి. దేవుని కృపను విస్తారంగా పొందుకో, దేవుని యొక్క దర్శనాన్ని కలిగి దేవుని కొరకు జీవించు. 24వ వచనం కూడా చదువుకుందాం. చిత్తగించము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పెను. నీ శత్రువుకి నీ ప్రాణం ఘనముగా కనబడాలంటే నువ్వు క్రీస్తుని ధరించుకోవాలి. దేవుడు చెప్పిన ప్రతి మాటను నువ్వు నెరవేర్చాలి. దేవుడు చెప్పిన ప్రతి పనిని నువ్వు చేయాలి. ప్రతి మంచి కార్యాలు నువ్వు చేయాలి. శక్తి లోపం లేకుండా దేవుని యొక్క బిడలు, దేవుని యొక్క దైవ సేవకులు, సేవకురాండ్లు ఈ భూమి మీద గొప్ప ఘనకార్యాలు చేయ పూనుకొనిచున్నారు. నువ్వు భూమి మీద బ్రతికి ఏం ఘనకార్యం చేసావు? మందిరం కొరకు ఖర్చు అయ్యావా? తల్లిదండ్రులు లేని బిడ్డల కొరకు ఖర్చు అయ్యావా? దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి ఖర్చు అయ్యావా? బాధల్లో ఉన్న వారిని ఆదరించడానికి ఖర్చు అయ్యావా? వారి కొరకు కన్నీరు ఖర్చి ఉపవాసాలుండి ప్రార్థన చేసావా? నీ శక్తిని వ్యర్థం చేయొద్దు, నీ దర్శనాన్ని వ్యర్థం చేయొద్దు, నీ పిలుపుని వ్యర్థం చేయొద్దు. పాపం నీ దగ్గరకు వస్తుందా పారిపో, దుష్టుడికి దూరంగా పారిపో. దావీదు ఆశపడ్డాడు. ఎవరిని ఎవరిని ఆశపడ్డారు? దావీదుకి భార్య లేదా? దేని కొరకు ఆశపడుతున్నావు? నీ భార్యను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ పిల్లల్ని ప్రేమించు, రక్షించబడతారు. జక్కయ్య దేవుని ప్రేమించటం ఎలాగో తెలియక యేసు ఎవరో చూడగోరి పరుగు పరుగున వెళ్ళి ఆ సైన్యంలో దేవుని గుర్తించక మేడి చెట్టు ఎక్కాడండి. మేడి చెట్టు ఎక్కి ఎవరో చూడగోరాడు. యేసు చూసి, జక్కయ్య త్వరగా దిగుమో, అహంకారంలోంచి దిగిరా, గర్విష్ఠతనంలోంచి దిగిరా,
నేనే గొప్ప అన్న మాటల్లోంచి దిగిరా. అప్పుడే దేవుని యొక్క కృపను నువ్వు సమృద్ధిగా పొందుకుంటావు, దేవుని యొక్క పరలోకపు ఆశీర్వాదాన్ని నీవు సమృద్ధిగా పొందుకుంటావని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ బాధలన్నీ ప్రభుకు తెలుసు, నీ కష్టాలన్నీ ప్రభుకు తెలుసు, నీ శ్రమలన్నీ ప్రభుకు తెలుసు. శ్రమ దినమున నీవు కృంగునేడలను నువ్వు చేతగాని వాడవగదు. శ్రమ వస్తుంది, నింద వస్తుంది, అవమానం వస్తుంది, అయినా సరే సిగ్గుపడి దేవుని యొక్క నామాన్ని ధిక్కరించి దేవుని యొక్క పరిచర్యను ధిక్కరించి వెనుకకు వెళ్ళొద్దు. ప్రాణం పోద్దా? పోనీ. ఎవరి కొరకు? దేవుని కొరకు. దేవుని సేవలో ఉన్న నీవు ప్రాణాలను లెక్క చేయొద్దు. పౌలు ఏమన్నాడండి? బ్రతుకుట కిరిస్తే చావైతే లాభమే. దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా పొందాలి? 14 పత్రికలు రాశాడు పౌలు. తను తను తగ్గించుకున్నాడు, తన అహంకార దృష్టిని విడిచిపెట్టాడు, ఆ గర్వం అనే వస్త్రాన్ని విడిచిపెట్టాడు, ప్రేత వస్త్రాలను విడిచిపెట్టాడు, సంఘాన్ని హింసించడం మానేశాడు, ప్రజలను బాధించడం మానేశాడు. ఎందరిని బాధిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ భార్యను ఎన్నిమార్లు కొడతావు? నీ భర్తను ఎన్నిమార్లు కొడతావు? ఇప్పుడు భర్తను కొట్టే భార్యలు కూడా వచ్చేశారు. దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చేసింది. ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లా ఒకరి ఇంటి వారు ఒకరికి విరోధులైపోతున్నారు. పిల్లల తల్లిదండ్రులను కొడుతూ ఉన్నారు. దేవుడు చూస్తున్నాడు. ఎవరేం చేయలేకపోతున్నారులే, ఎవరు నన్ను చూడలేదులే, ఎవరు నన్ను పట్టించుకోరులే, నన్ను ఆపేవాడు లేడనుకుంటున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తున్నాడు నిన్ను. నీకు ఊపిరి పోసిన దేవుడు ఆ ఊపిరి అప్పుడే ఆగిపోవును కాకంటే నీ గర్వం ఏమవుతుంది, నీ కోపం ఏమవుతుంది, నీ అధికారం ఏమవుతుంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క సిలువ సువార్త వ్యర్థము చేయొద్దు. దేవుని యొక్క సిలువ రక్తము వ్యర్థము కాదు. భూమి మీద ప్రతి ఒక్క విషయంలో జాగరూకులై ఉండండి. దేవుని కృప మీకు సమృద్ధిగా కలగబోతుంది. దేవుని యొక్క ఆశీర్వాదం మీ ఇంట్లో నిలవబోతుంది. దేవుని యొక్క సిలువ రక్తం మీ ఇంట్లో ప్రతి ఒక్కరిని కడగటానికి ఇష్టపడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్. గొప్ప తండ్రి మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మీరు మమ్మల్ని ప్రేమించి మా పాప దోషాలు ఒప్పుకొనుట కొరకు, మమ్మల్ని సరిచేయుట కొరకు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు నాయన. విన్న మమ్మల్ందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇచ్చిన సేవా పరిచర్యను, టీవీ పరిచర్యను, సంఘ పరిచర్యను నాయన, గ్రామ పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని, నాకు ఇచ్చిన ఈ యొక్క ఆత్మీయ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని. పరలోకపు ఆశీర్వాదం ఏంటో, భూమి మీద ఆశీర్వాదం ఏంటో మీరు తెలియజేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.